हाय अंडी, वेलकम बैक टू अवर चैनल आद्या किचन। नेनु मी अनुषा। ई रोजु उगादी स्पेशल रेसिपीस तो मी मुंदुकोच्चानंडी। ई रोजु मनं चूसुकोबोये रेसिपीस मामिडिकाय पुलिहार, मामिडिकाय पप्पु, इंका असलु सिसलैन नेति बोब्बट्लु पूर्णालंडी, इंका इंस्टेंट अरिसेलु, इंस्टेंट बोब्बट्लु। इवन्नी एला चेयालो तेलुसुकोबोये मुंदु मोदटिसारिगा मा चैनल नी चूस्तुन्न वाळ्ळु सब्स्क्राइब चेयंडी, पक्कने उन्ना बेल आइकॉन प्रेस चेयंडी। इक वीटी प्रोसेस लोकी वेल्लिपोदामु। दीनी कोसम ओक मीडियम साइज मामिडिकायनी, अर कप्पु पल्लीलनी, नालुगु पच्ची मिर्चीलु, मूडु एंडु मिर्चीलु, कोद्दिगा करिवेपाकु, कोद्दिगा शनगपप्पुनी, कोद्दिगा मिनपपप्पुनी तीसुकुन्नानंडी। ओक ग्लासु बियानी मुंदुगाने वंडी पेट्टुकुन्नानु। ఒక గ్లాస్ అంటే 200 గ్రామ్స్ వరకు ఉంటుందండి। తర్వాత మామిడికాయను పీల్ తీసి తురుముకోవాలి, సన్నగా తురుముకోవాలండి। దీని బదులు ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీలో కూడా వేసుకోవచ్చు, కానీ మిక్సీలో వేసిన దానికంటే ఇలా తురుముకుంటేనే చాలా టేస్టీగా ఉంటుందండి। చూసారు కదా ఎంత వీలైతే అంత సన్నగా తురుముకోవాలి। ఇలా తురుముకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకోవాలండి। ఒక pan తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ ను వేసుకోవాలి। ఈ 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ కాస్త వేడైన తర్వాత కొద్దిగా జీలకర్రని, కొంచెం ఆవాలను వేసుకోవాలి। ఇవి కాస్త చిటపట అనేటప్పుడు ముందుగా తీసుకున్న పల్లీలను వేసుకోవాలండి। అలాగే ఒక టేబుల్ స్పూన్ శనగపప్పుని, इंका ఒక టేబుల్ స్పూన్ మినపప్పుని వేసుకోవాలండి। ఇవన్నీ ఫ్రై అయ్యేలా కాసేపు కలుపుకోవాలి। ఈ పోపు ఎంత బాగా వస్తేనే పులిహార అనేది అంత టేస్టీగా వస్తుందండి। కాబట్టి పోపు వేసుకునేటప్పుడు ఎక్కువ ఇంగ్రీడియెంట్స్ ని వాడుకోవాలి। దీంట్లోనే ఒక 2 ఎండు మిరపకాయలను వేసుకోవాలి। ఈ ఎండు మిరపకాయలు కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకొని పచ్చిమిరపకాయలను వేసుకోవాలి। ఇవన్నీ ఫ్రై అయ్యేలా బాగా వేయించుకున్న తర్వాత కరివేపాకును వేసుకోవాలండి। కరివేపాకును మొదట్లో వేసినట్లయితే మాడిపోతుందండి, కాబట్టి చివర్లోనే వేయాలి। కరివేపాకు కాస్త ఫ్రై అయిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ పసుపును వేసుకోవాలండి। ఇలా పసుపును ఒకసారి కలుపుకొని ముందుగా తురిమి పెట్టుకున్న మామిడికాయని వేసుకోవాలి। మామిడికాయ పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలండి। ఒక 5 నుండి 10 నిమిషాల పాటు ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి। ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక స్పూన్ ఉప్పును వేసుకోవాలండి, అంటే రుచికి సరిపడినంత వేసుకోవాలన్నమాట। ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ముందుగా ఉడికించి పెట్టుకున్న అన్నాన్ని వేసుకోవాలి। పులుపు కాస్త ఎక్కువ అవుతుంది అనిపించినట్లయితే మామిడికాయ తురుముని కొంచెం తీసి పక్కన ఉంచుకోండి, తర్వాత మళ్ళీ కలుపుకోవచ్చు। చూసారు కదా ఇలా మెల్లగా కలుపుకోవాలండి, ఎందుకంటే అన్నం ఒకవేళ వేడి మీద ఉడికించినట్లయితే విరిగిపోతుందండి, కాబట్టి మెల్లగా కలుపుకోవాలి। చూసారు కదండి ఎంత రుచికరమైన మామిడికాయ పులిహార సిద్ధమైపోయింది। ఈ పూర్ణం పూరలు చేయడం కోసం ఒక కప్పు బియ్యాన్ని, ఇంకా ఒక కప్పు మినపపప్పును తీసుకోవాలి। వీటిని ఒక 4 గంటల సేపు నానబెట్టుకోవాలండి। 4 గంటల తర్వాత తీసి చూసుకున్నట్లయితే ఇవి బాగా నానిపోయి ఉంటాయి। చూసారు కదండి ఇవి మొత్తం మెత్తబడిపోయి ఉన్నాయి। ఇలాంటి టైం లోనే ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి వీటిని వేసేసుకోవాలి। ఇలా మొత్తం వేసేసుకున్న తర్వాత కొద్దిగా నీళ్ళను పోసుకొని వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి। చూసారు కదా ఇలా గ్రైండ్ చేసుకోవాలి। ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్ లోకి టర్న్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి। ఇంతలోపు ఒక కప్పు శనగపప్పును తీసుకోవాలండి। ఒక కప్పు శనగపప్పులో 2 గ్లాసుల గోరువెచ్చని నీళ్ళను పోయాలి।
గోరువెచ్చని నీళ్ళను పోసుకున్నట్లయితే ఎక్కువసేపు నానబెట్టుకోవాల్సిన అవసరం ఏమీ ఉండదండి. గోరువెచ్చని నీళ్ళ వలన త్వరగా మెత్తపడిపోతాయి. ఒక హాఫ్ ఎన్ అవర్ పాటు నానబెట్టుకుంటే సరిపోతుందండి. హాఫ్ ఎన్ అవర్ తర్వాత తీసి చూసుకున్నట్లయితే ఇవి మెత్తబడిపోయి ఉంటాయి. వీటిని ఒక ప్రెజర్ కుక్కర్లోకి టర్న్ చేసుకొని దానిలోకి ఈ నీటిని వంపేసుకొని ఉడికించుకోవాలండి. ఇలా ఉడికించేటప్పుడు కొద్దిగా ఉప్పును వేసుకొని విజిల్ పెట్టేసుకొని 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఈ లోపున ముందుగా కలిపెట్టుకున్న పిండిలో ఒక హాఫ్ స్పూన్ వంట సోడాని ఇంకా హాఫ్ స్పూన్ ఉప్పును వేసుకొని కలిపి పక్కన ఉంచుకోవాలి. ఈ పిండి ప్యాటర్న్ అనేది దోశ పిండి ప్యాటర్న్ కంటే కాస్త థిక్గా ఉండాలండి. చూశారు కదా వీడియోలో చూపెట్టిన విధంగా ఉండాలి. ఇలా కలుపుకొని దీన్ని పక్కన ఉంచుకోవాలి. ఈలోపే 3 విజిల్స్ వచ్చేసాయండి. చూశారు కదా పప్పు మొత్తం ఉడికిపోయింది. ఇలా మెత్తగా ఉడికిన పప్పు నుండి ఎక్స్ట్రా వాటర్ని తీసేయాలండి. దానికోసం నేను ఇక్కడ ఒక జాలిని ఉపయోగిస్తున్నాను. ఇలా వడపోసుకున్నట్లయితే పప్పు మొత్తం నీటి నుండి వేరవుతుంది. చూశారు కదా ఈ ఎక్స్ట్రా వాటర్ని పడేయకుండా పప్పు చారులోకి వాడుకోవచ్చండి. ఈ పప్పును అదే ప్రెజర్ కుక్కర్లోకి వేసుకొని పప్పు గుత్తి సహాయంతో లేదా ఇలాంటి గరిటె సహాయంతో మెత్తగా స్మాష్ చేసుకోవాలండి. చూశారు కదా ఇలా స్మాష్ చేసుకున్న తర్వాత ఒక కప్పు బెల్లం తురుమును వేసుకొని అది కరిగేంత వరకు బాగా వేయించుకోవాలండి. ఒక 5 నుండి 10 నిమిషాల పాటు ఇలా గరిటె సహాయంతో తిప్పుతున్నట్లయితే బెల్లం మొత్తం కరిగిపోతుంది. ఇలా బెల్లం మొత్తం కరిగి వాటర్ లాగా అయినప్పుడు ఒక 3 ఇలాచీలను తీసుకొని వాటిని దంచుకోవాలండి. ఇలాచీలను అప్పటికప్పుడే దంచి వేసుకున్నట్లయితే మంచి టేస్ట్ వచ్చేస్తుంది. చూశారు కదా ఇలా వేసుకున్న తర్వాత ఒక 5 నుండి 10 నిమిషాల పాటు ఇలా కలుపుతూనే ఉండాలండి. ఈ మిశ్రమం మొత్తం ఇలా గట్టి పడిపోయినప్పుడు స్టవ్ని ఆఫ్ చేసుకోండి. దీన్ని ఒక 5 నిమిషాల పాటు చల్లారనివ్వాలి. ఈ పూర్ణం కాస్త చల్లారిన తర్వాత పూర్ణం పూరలు అనేది ఏ సైజులో కావాలో ఆ సైజులో బాల్స్ని చేసుకోవాలండి. అలా చేసుకున్న తర్వాత ముందుగా చేసి పెట్టుకున్న పిండి మిశ్రమంలో దీన్ని ముంచేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అంతా వేసుకున్న ప్యాన్లోకి వీటిని వేసేసుకోవాలండి. ఈ పూర్ణం బూరలను నూనెలో వేసేటప్పుడు పై నుండి వేయకండి. కాస్త దగ్గర నుండి వేసినట్లయితే ఇవి కరెక్ట్గా పడిపోతాయి. చూశారు కదండి ఇలా ఒక్కొక్కటి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత వెంటనే కలపకుండా ఒక 2 నిమిషాలు ఆగి కలుపుకోవాలండి. ఇలా కలుపుతూ రెండు వైపులా ఈవెన్గా ఫ్రై చేసుకున్నట్లయితే మనకెంతో ఇష్టమైన పూర్ణ బూరలు రెడీ అయిపోయినట్టేనండి. చూశారు కదా ఈ కలర్లోకి వచ్చిన తర్వాత వీటిని తీసేసుకుంటే సరిపోతుంది. ఈ అరిసెలను చేయడం కోసం 1/2 కప్పు గోధుమ పిండిని, 1 కప్పు బియ్యం పిండిని, ఇంకా 1-2 కప్పుల బెల్లాన్ని, వీటితో పాటు 1/2 కప్పు నువ్వులను తీసుకోవాలండి. తర్వాత 1 జల్లెడను తీసుకొని బియ్యం పిండిని జల్లించుకోవాలి. బియ్యం పిండిని జల్లించుకున్న తర్వాత 1/2 కప్పు గోధుమ పిండిని జల్లించుకోవాలండి. ఇలా జల్లించుకున్నట్లయితే దీనిలో ఏమైనా ఉండలు కట్టినట్టు ఉన్నా కూడా వెళ్ళిపోతాయి. ఇలా జల్లించుకున్న తర్వాత దీనిని పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో 2 కప్పుల బెల్లాన్ని వేసుకోవాలి. ఈ 2 కప్పుల బెల్లానికి 1 కప్పు నీటిని పోసుకోవాలండి. 1 కప్పు నీటిని పోసుకున్న తర్వాత ఈ బెల్లం కరిగేంత వరకు దీన్ని వేడి చేసుకోవాలి. దీనికి పాకం పట్టాల్సిన అవసరం ఏం లేదండి, బెల్లం కరిగితే సరిపోతుంది. ఇలా బెల్లం కరిగిన తర్వాత ఇంకొక ప్యాన్లో జాలి సహాయంతో వడపోసుకోవాలి. ఇలా వడపోసుకున్నట్లయితే నలకలు ఏమైనా ఉంటే వెళ్ళిపోతాయండి. ఇలా బెల్లం కాస్త మరిగిన తర్వాత ఇలాచీ పౌడర్ని వేసుకోవాలి. యాలకులని అప్పటికప్పుడే దంచి వేసుకున్నట్లయితే మంచి టేస్ట్ వచ్చేస్తుందండి. యాలకుల పొడి అనేది ఇందులో కలిసిపోయేదాకా కలిపాక
ముందుగా జల్లించి పెట్టుకున్న పిండిని కొద్ది కొద్దిగా వేస్తూ కలుపుకోవాలండి. చూసారు కదా ఇలా కలుపుకోవాలి. పిండి బాగా ఉడికేంత వరకు కలుపుతూనే ఉండాలండి. పిండి అనేది బెల్లంని మొత్తం అబ్జర్వ్ చేసుకొని ఇలా అవుతూ ఉంటుందండి. ఇలాంటి టైంలోనే ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి. నెయ్యిని వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలండి. పిండి మొత్తం సాఫ్ట్‌గా అయ్యేంత వరకు కలుపుతూనే ఉండాలండి. చూసారు కదా వీడియోలో చూపెట్టిన విధంగా మొత్తం కలుపుకున్నట్లయితే పిండి ప్యాటర్న్ అనేది ఇలా అవుతుందండి. ఇలా అవగానే స్టవ్ ని ఆఫ్ చేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ ని వేసుకోవాలండి. ఈ ఆయిల్ వేసుకున్నట్లయితే పిండి అనేది గట్టి పడిపోకుండా ఉంటుంది. ఇలా వేసుకున్న తర్వాత ఒక కవర్ తీసుకొని దానికి కొంచెం ఆయిల్ ని అప్లై చేసుకొని ఈ పిండిని కొద్ది కొద్దిగా ఒత్తుకోవాలండి. పిండిని ఇలా ప్రెస్ చేసుకుంటూ గుండ్రని బాల్స్ లాగా చేసుకోవాలండి. ఎక్కడా పగిలిపోకుండా చూసుకోవాలి. ఇలా చూసుకున్న తర్వాత వీటిని నువ్వులలో ముంచేసుకొని చేతితో ఇలా ప్రెస్ చేసుకోవాలండి. ఇలా ప్రెస్ చేయడం ఇష్టం లేనట్లయితే పిండిలోనే నువ్వులని వేసేసుకొని ఒక్కసారి మొత్తం కలిపేసుకోవచ్చండి. చూసారు కదండి పిండిని మరీ పలుచగా గాని లేదా మందంగా గాని ఒత్తుకోరాదు. ఈ వీడియోలో చూపెట్టిన విధంగా ఒత్తుకోవాలండి. పలుచగా ఒత్తుకున్నట్లయితే ఇవి గట్టిగా అయిపోతాయి. మందంగా చేసుకున్నట్లయితే ఇవి పొంగవండి అసలే. ఇలా చేసుకున్న తర్వాత టీ ఫ్రైకి సరిపడంత ఆయిల్ వేసుకొని అందులో దీన్ని వేసేసుకోవాలండి. ఇది ఆయిల్లో వేయగానే పొంగవండి. ఒక 5 నిమిషాల తర్వాత చూసారు కదా ఎలా పొంగిందో. ఇలా పొంగిన తర్వాత ఇంకో వైపుకు టర్న్ చేసుకొని కాల్చేసుకుంటే అంతేనండి. ఎంతో టేస్టీ అయిన అరిసె రెడీ అయిపోయింది. దీనికోసం ఒక కప్పు గోధుమ పిండిని తీసుకోవాలండి. ఒక కప్పు గోధుమ పిండిని ఒక వెడల్పాటి పాత్రలో వేసుకొని కాస్తంత పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలండి. పిండిలో పసుపు వేసుకోవడం వల్ల పిండి అనేది సాఫ్ట్ అవుతుంది. ఇంకా భక్ష్యాలు అనేవి మంచి కలర్లోకి వచ్చేస్తాయండి. చూసారు కదా పసుపు మొత్తం పిండిలో కలిసిపోయే విధంగా బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా నీటిని పోసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఈ పిండి అనేది చపాతీకి పిండి కంటే కాస్త సాఫ్ట్గా ఉండాలండి. చూసారు కదా ఇలా కొంచెం కొంచెంగా నీళ్లు వేసుకుంటూ కలుపుకోవాలి. ఒకేసారి నీళ్లను వేయకూడదండి. చూసారు కదా పిండి సాఫ్ట్గా అయింది. ఇలా సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత ఒక చిన్న బౌల్ను తీసుకొని దీనిపైన పెట్టేసి ఒక అర్ధ గంట సేపు నాననివ్వాలి. ఈలోపుగా ఒక 1/4 కప్పు శనగపప్పును తీసుకోవాలండి. పిండిని ఒక కప్పు తీసుకున్నట్లయితే ఈ శనగపప్పుని 1/4 కప్పు తీసుకోవాలి. దీంట్లో గోరువెచ్చని నీళ్లను పోసుకోవాలండి. గోరువెచ్చని నీటిని 1.5 కప్పు పోసుకోవాలండి. ఇలా గోరువెచ్చని నీళ్లు పోసినట్లయితే పప్పు ఎక్కువసేపు నానబెట్టుకోవాల్సిన అవసరం లేదు. దీనిపై ఒక మూతను ఉంచేసి ఒక 5 నిమిషాల పాటు పక్కన ఉంచుకోవాలి. 5 నిమిషాల తర్వాత వీటిని నీటితో పాటు ఒక ప్రెషర్ కుక్కర్లోకి వంపుకొని దాని విజిల్ పెట్టేయాలండి. ఇది 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి. ఈలోపు ఒక కప్పు బెల్లం తురుముని రెడీ చేసి పెట్టుకోవాలి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ యొక్క మూతను తీసి చూసినట్లయితే పప్పు మెత్తగా ఉడికిపోయి ఉంటుందండి. చూసారు కదా పప్పు మెత్తగా ఉడికిపోయి ఉంది. ఇలాంటప్పుడే ఒక జాలిని తీసుకొని దీన్ని వడకట్టుకోవాలండి. ఇలా చేసినట్లయితే పప్పులో ఉన్న ఎక్స్ట్రా వాటర్ అంతా పోతుందండి. చూసారు కదా ఇలా వడకట్టుకున్నాము. ఇన్ని ఎక్స్ట్రా వాటర్ వచ్చేసాయి కదండి. ఈ వాటర్ని పడవేయకుండా పప్పు చారులో వాడుకోవచ్చు. అదే ప్రెషర్ కుక్కర్లో ఈ పప్పును వేసుకొని మెత్తగా చేసుకోవాలండి. పప్పు గుత్తి సహాయంతో కానీ లేదంటే ఇలా గరిటెతో కానీ ఇలా స్మాష్ చేసుకోవాలి.
ఇలా పిండి మొత్తం స్మాష్ అయిన తర్వాత ముందుగా తీసి పెట్టుకున్న బెల్లంను వేసుకోవాలి। ఈ బెల్లం మొత్తం పప్పులో కరిగేలా బాగా కలుపుకోవాలండి। బెల్లం కరగడానికి ఒక 5 నుండి 10 నిమిషాల సమయం అయితే పడుతుంది। అంతవరకు ఇలాగే కలుపుతూ ఉండాలండి। చూసారు కదా బెల్లం కరగడం స్టార్ట్ అయ్యింది। బెల్లం మొత్తం కరిగినట్లయితే ఇలా ఉంటుందండి। ఇలాంటి టైం లోనే ఒక 3 ఇలాచీలను తీసుకొని దంచేసి పెట్టుకోవాలండి। చూసారు కదా ఇలాచీలను అప్పటికప్పుడు దంచి వేసుకున్నట్లయితే దాని ఫ్లేవర్ బాగా తెలుస్తుందండి। దాని వల్ల భక్షాలనేది ఇంకా కొంచెం టేస్టీగా మారుతాయి। ఈ పూర్ణం ఇలా మొత్తం దగ్గరగా అయినప్పుడు స్టవ్ ని ఆఫ్ చేసుకోవాలి। ఇది కాస్త చల్లారే వరకు పక్కన ఉంచుకోవాలండి। ఇంతలో ముందుగా నానబెట్టి ఉంచుకున్న గోధుమ పిండిని తీసి చూసుకోవాలండి। ఇది చాలా సాఫ్ట్ గా అయిపోయి ఉంటుంది। దీంట్లో ఇంకొక 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకొని బాగా కలుపుకోవాలండి। నెయ్యి వేసుకోవడం ఇష్టం లేనట్లయితే ఏదైనా రిఫైండ్ ఆయిల్ ను వేసుకోవచ్చు। పిండిని మొత్తం చాలా సాఫ్ట్ గా అయ్యేంత వరకు కలుపుతూనే ఉండాలండి। ఎంత కలిపితే అంత సాఫ్ట్ గా అవుతుందండి పిండి। చూసారు కదా ఇలా ఒక 5 నుండి 10 నిమిషాల పాటు కలుపుకున్నట్లయితే పిండి ఇలా సాఫ్ట్ గా అయిపోతుంది। ఇప్పుడు పిండిని కొంచెం కొంచెం తీసుకుంటూ రౌండ్ బాల్స్ లాగా చేసుకోవాలి। చూసారు కదండి ఇలా చేసుకోవాలి। ఇలా అన్నింటిని చేసుకొని పక్కన ఉంచుకోవాలి। ఈ పిండిని ఎంత సైజు లో చేసుకున్నామో దానికంటే కొంచెం ఎక్కువ సైజు లోనే పూర్ణాన్ని చేసుకోవాలండి। చూసారు కదా ఇలా పూర్ణాన్ని తీసుకొని రౌండ్ బాల్స్ లాగా చేసుకోవాలి। తర్వాత ఒక కవర్ ని తీసుకొని దానిపైన కొంచెం ఆయిల్ ని వేసేసుకొని పిండి ముద్దని ఇలా ఒత్తుకోవాలండి। చూసారు కదా ఇలా కాస్త వెడల్పుగా ఒత్తుకోవాలి। దీంట్లోనే పూర్ణం ముద్దని పెట్టేసుకోవాలి। వీడియోలో చూపెట్టిన విధంగా చేసుకున్నట్లయితే పక్షాలనేవి విరిగిపోకుండా కరెక్ట్ గా వస్తాయండి। చూసారు కదా ఇలా చేసుకోవాలి। ఎక్కడా కూడా పగలకుండా మొత్తం కవర్ చేయాలండి। ఇలా చేసిన తర్వాత ఒకసారి రౌండ్ గా తిప్పుకోవాలి। చూసారు కదా ఇలా తయారు చేసుకోవాలి। నేను ఇక్కడ మెషిన్ ని తీసుకొని ప్రెస్ చేసుకుంటున్నానండి। దీన్ని చపాతి పీట మీద కూడా చేసుకోవచ్చు। చూసారు కదా ఇలా చేసుకున్న తర్వాత ఒకసారి తీసి చూసుకున్నట్లయితే ఎంత పర్ఫెక్ట్ గా వచ్చిందో చూసారు కదండి। ఇది ఇంకా పలుచగా కావాలంటే మరొకసారి ప్రెస్ చేసుకోవచ్చు। చూసారు కదండి ఎంత బాగుందో। ఇలా చేసుకున్న తర్వాత ఒక పాన్ ని తీసుకొని అందులో కొంచెం నెయ్యిని అప్లై చేసుకోవాలండి। చూసారు కదా ఇలా నెయ్యిని అప్లై చేసుకున్న తర్వాత ముందుగా తయారు చేసి పెట్టుకున్న భక్షాన్ని దీని మీద వేసుకొని కాల్చుకోవాలి। ఇలా వేసుకున్న తర్వాత దాని మీద ఒక మూతను ఉంచేసుకొని ఒక 2-3 నిమిషాలు ఉడకనివ్వాలండి। 3 నిమిషాల తర్వాత మూతని తీసి చూసుకున్నట్లయితే పైన పిండి మొత్తం ఉడికిపోయి ఉంటుందండి। అప్పుడు దీన్ని టర్న్ చేసుకొని రెండో వైపుకు కాల్చుకోవాలి। చూసారు కదండి ఇలా ప్రెస్ చేసుకుంటూ రెండు వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలండి। ఇలా రెండు వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు కాల్చుకున్నారంటే రుచికరమైన భక్ష రెడీ అయిపోయిందండి। ఒక కప్పు శనగపప్పును తీసుకున్నానండి। ఒక కప్పు శనగపప్పుకి ఒక కప్పు బెల్లం తురుమును తీసుకున్నాను। శనగపప్పుని ఒక 4 గంటల సేపు నానబెట్టుకోవాలండి। ఇలా నానబెట్టుకోవడం కష్టం అనుకుంటే గోరువెచ్చని నీళ్లు పోసుకొని ఒక గంట సేపు నానబెట్టుకుంటే సరిపోతుంది। నేనైతే 4 గంటల సేపు నానబెట్టుకున్నానండి। 4 గంటల తర్వాత తీసి చూసుకున్నట్లయితే పప్పు అనేది మొత్తం నానిపోయి ఉంటుందండి। చూసారు కదా ఇలా నానిపోయి ఉంటుంది। దీన్ని కుక్కర్ లో వేసి ఉడికించుకోవాల్సిన అవసరం ఏమీ లేదు। డైరెక్ట్ గా మిక్సీ జార్ లో వేసుకోవచ్చు। చూసారు కదా ఇలా మిక్సీ జార్ లోనే వేసేస్తున్నాను। ఈ పప్పునంతా వేసుకున్న తర్వాత ముందుగా తురిమి పెట్టుకున్న బెల్లంను వేసుకోవాలి। కొద్దిగా నీటిని పోసుకొని దీన్ని గ్రైండ్ చేసుకోవాలండి। చూసారు కదా ఇలా గ్రైండ్ అవుతుంది।
ఇలా గ్రైండ్ అయిన తర్వాత ఒక వెడల్పాటి పాత్ర తీసుకొని అందులోకి టర్న్ చేసుకోవాలి ఈ మిశ్రమాన్ని అంతా పోసిన తర్వాత ఒక కప్పు గోధుమ పిండిని తీసుకోవాలండి గోధుమ పిండిని కొంచెం కొంచెంగా పోసుకుంటూ కలుపుకోవాలి ఇక్కడ నేను ఒక కప్పు గోధుమ పిండికి ఒక కప్పు శనగపప్పుని ఇంకా ఒక కప్పు బెల్లం తురుముని తీసుకున్నానండి చూసారు కదా ప్యాటర్న్ అనేది దోశ ప్యాటర్న్ లాగా ఉండాలి ఒకవేళ తిక్కుగా అనిపించినట్లయితే ఇంకా కొన్ని వాటర్ ని యాడ్ చేసుకొని కలుపుకోవచ్చు ఇలా కలుపుకున్న తర్వాత నాన్ స్టిక్ పాన్ తీసుకొని ఒక గంట పిండిని వేసుకోవాలండి ఈ పిండిని స్ప్రెడ్ చేయకూడదు ఇలాగే వేసేసుకున్న తర్వాత దీనిపైన ఒక మూతను ఉంచేసుకోవాలండి ఈ మూతను 2-3 నిమిషాల పాటు ఇలాగే ఉంచుకోవాలి 2-3 నిమిషాల తర్వాత తీసి చూసుకున్నట్లయితే పైన పిండి మొత్తం ఉడికిపోయి ఉంటుంది అప్పుడు దాని మీద కొంచెం నెయ్యిని వేసుకొని రెండో వైపుకు టర్న్ చేసుకొని కాల్చుకోవాలండి చూసారు కదండి ఎంత బాగా రెడీ అయిపోయిందో దీన్ని రెండో వైపుకులా కాల్చుకున్నట్లయితే మనకు ఎంతో ఇష్టమైన నేతి బొబ్బట్లు చాలా ఈజీగా రెడీ అయిపోతాయండి చూసారు కదా చూడడానికి ఎంత కలర్ఫుల్ గా ఉన్నాయో దీని కోసం నేను ఒక మీడియం సైజు మామిడికాయని తీసుకున్నానండి దీన్ని పీల్ తీసేయాలి చూసారు కదండి ఇలా పీల్ ని మొత్తం తీసేసుకొని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవడం వల్ల ఇవి తొందరగా ఉడికిపోతాయండి చూసారు కదా ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి వీటితో పాటు ఒక టమాటోని ఒక ఉల్లిపాయని ఇంకా 4 పచ్చి మిరపకాయలు కొద్దిగా కరివేపాకుని ఒక కప్పు ఎర్రపప్పును తీసుకోవాలండి ఈ ఎర్రపప్పు ప్లేస్ లో మీరు కందిపప్పును కూడా తీసుకోవచ్చు ఈ పప్పుని ప్రెజర్ కుక్కర్ లో పోసుకోవాలండి మనం ఇక్కడ ఒక కప్పు పప్పును తీసుకున్నాం కాబట్టి 4 కప్పుల వాటర్ ని వేసుకోవాలి 4 కప్పుల వాటర్ అయితే ఈ పప్పు చేసుకోవడానికి కరెక్ట్ గా సరిపోతుందండి చూసారు కదా నేను ఇక్కడ 4 కప్పుల వాటర్ ని వేసుకున్నాను ఈ వాటర్ అంతా పోసుకున్న తర్వాత ఒక పావు స్పూన్ పసుపును వేసుకోవాలండి ఇంకా ఒక టమాటోని ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని వేసుకోవాలి దీనిలోనే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ ని కూడా వేసుకోవాలండి ఇలా ఆయిల్ ని వేసుకున్నట్లయితే పప్పు పొంగకుండా ఉంటుంది మరియు త్వరగా ఉడుకుతుందండి ఇలా విజిల్ పెట్టేసుకొని 3 విజిల్స్ వచ్చే వరకు పప్పుని ఉడికించుకోవాలి 3 విజిల్స్ వచ్చిన తర్వాత తీసుకొని చూసుకున్నట్లయితే పప్పు పర్ఫెక్ట్ గా ఉడికిపోయి ఉంటుందండి చూసారు కదా పప్పంతా ఉడికిపోయింది ఇలా ఉడికిపోయిన పప్పుని పప్పు గుత్తి సహాయంతో లేదంటే ఇలాంటి గరిట సహాయంతో మెత్తగా రుబ్బుకోవాలండి చూసారు కదా ఇలా రుబ్బుకోవాలి ఇలా రుబ్బుకున్న తర్వాత ఒక స్పూన్ కారాన్ని వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ ఉప్పును వేసుకోవాలండి ఇవి వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నట్లయితే పప్పులో ఇవి బాగా కలిసిపోతాయండి ఇలా కలుపుకున్న తర్వాత టేస్ట్ ని చూసుకోండి ఉప్పు కారం కరెక్ట్ గా సరిపోతే పర్వాలేదు లేకుంటే ఇంకొంచెం వేసుకోండి ఒక పాన్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ కాస్త వేడైన తర్వాత కొంచెం జీలకర్ర ఇంకా కొంచెం ఆవాలను వేసుకోవాలండి ఇవి కాస్త చిటపట అనేటప్పుడు 2 ఎండు మిరపకాయలని వేసుకోవాలి తర్వాత కొన్ని వెల్లుల్లి రెబ్బలను వేసుకోవాలండి ఈ వెల్లుల్లి రెబ్బలను వేయడం వల్ల పప్పు చాలా టేస్టీగా ఉంటుందండి వీటిని మాత్రం స్కిప్ చేయకండి ఇలా వేసుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి ఇవన్నీ బాగా కలిసేలా పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలండి చూసారు కదా ఇలా వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసుకోవాలి ఇలా అన్ని బాగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకును వేసుకోవాలి కరివేపాకు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఒక పావు స్పూన్ పసుపును వేసుకోవాలి తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న పప్పును ఇందులో వేసుకోవాలండి
పప్పు వేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాల పాటు ఇలా కలుపుకోవాలండి. ఆయిల్ మొత్తం పప్పులో ఇంకిపోయేలా కలుపుకోవాలి. ఒక 5 నుండి 10 నిమిషాల పాటు ఇలా కలుపుకున్నారంటే ఎంత టేస్టీ అయినా మామిడికాయ పప్పు రెడీ అయిపోయిందండి. చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది కదండి. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.